హే గాయ్స్, శబాన, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం గోరుచిక్కుడుకాయ కూర తయారీ విధానాన్ని చాలా టేస్టీగా చూపించబోతున్నాను ఈ వీడియోలో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇప్పుడు గోరుచిక్కుడుకాయ కూరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. ముందుగా మనం 1 కేజీ గోరుచిక్కుని తీసుకుంటున్నాను. దీన్ని మనం బాగా కడిగేసేసి ఇలా పక్కన పెట్టేసేయండి. సో ఉడకపెట్టడానికి అని చెప్పేసి ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించాను. ఇందులో కొద్దిగా వాటర్ వేసేసేయండి. సో స్టవ్ ఆన్ చేసేసి మనం కడిగి పెట్టిన గోరుచిక్కుని వేసేసేయండి. అంటే కొద్దిగా మునిగే వరకు మనం వాటర్ తీసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలాగా సో వాటర్ తక్కువైనాయి కాబట్టి కొద్దిగా మనం దీంట్లో వాటర్ వేద్దాము. ఇది మనకి ఉడకడానికి 5 to 6 మినిట్స్ టైం పడుతుంది, ఎక్కువ కూడా పట్టదన్నమాట. అండ్ ఫైనల్గా కొద్దిగా సాల్ట్ వేద్దాము. అండ్ మూత పెట్టేసేయండి, హై ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. ఉడికింది అనగానే స్టవ్ ఆఫ్ చేయండి. మ్యాక్సిమం 1-6 మినిట్స్ పడుతుందన్నమాట. సో చూసారా, మనకి ఇట్లా సైడ్లు పట్టుకొని ఇలా మనం తీసామనుకోండి, ఆ సైడ్లున్న పీచు మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఈ టైంలో మనకి ఏ సైజు కావాలో ఆ సైజు మనం ఇట్లా చేతితోనే కట్ చేసుకోవాలన్నమాట. ఇలాగా అన్నిటిని కూడా ఇలానే కట్ చేసేసుకోండి. సో ఇలా పీచును మాత్రం పూర్తిగా తీసేసేయండి. సో అన్నిటిని కూడా మీరు ఈ రకంగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. సో ముందుగా నేను ఇక్కడ స్టవ్ని వెలిగించి పెట్టాను. దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేస్తున్నాను. అలాగనే దీంట్లో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా పచ్చిమిరపప్పు, దీన్ని కొద్దిగా అంటే మనకి ఎర్రగా వేయించేసుకోండి. ఇలా మనకి ఎర్రగా వేగిన తర్వాత మీడియం సైజు ఆనియన్ని సన్నగా కట్ చేశాను. ఆనియన్ ముక్కల్ని కూడా వేసేసి 1 or 2 మినిట్స్ మీరు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. అండ్ ఈ టైంలో 1-2 పచ్చిమిర్చిని వేస్తున్నాను, కొద్దిగా కరివేపాకు. సో మనకి ఈ ఆనియన్ అనేది పచ్చివాసన పోయే వరకు కొద్దిగా కుక్ చేసుకోండి. ఈ టైంలో 1 టీ స్పూన్ పసుపును కూడా వేసేసి మరొక్క నిమిషం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇక్కడ నేను ముందుగా మనం ఉడకపెట్టిన గోరుచిక్కుడులు ఉన్నాయి కదా, ఆ ముక్కల్ని నేను ఇలా వేసేస్తున్నాను అన్నమాట. సో ఇక్కడ మీడియం టు హై ఫ్లేమ్ 2 మినిట్స్ వరకు మాత్రం మీరు ఇలా తిప్పుతూ ఉండండి. 1 or 2 మినిట్స్ పడుతుంది, లేకపోతే ఒక్కసారి తిప్పేసి మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 1-2 మినిట్స్ వదిలేయండి. బట్ నేను మాత్రం ఇక్కడ హై ఫ్లేమ్లో 1 మినిట్ ఇలా తిప్పుతూనే ఉన్నాను. సో 1 మినిట్ అయిపోయిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా అండ్ 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, రుచికి సరిపడా సాల్ట్. వీటన్నిటిని కూడా మరొక్క నిమిషం మీరు ఇలానే కుక్ చేసుకోండి. ఈ మనకి మసాలా దినుసులు బాగా గోరుచిక్కుళ్ళకి పట్టిన తర్వాత ఇలా మనకి అవ్వడానికి 1-2 మినిట్స్ టైం పడుతుందన్నమాట. సో ఇక్కడ 2 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇందులోకి నేను పాలని యాడ్ చేస్తున్నాను. మనం టీ తాగుతాం కదా కప్పులో, అంటే చిన్న కప్పు, దాంట్లో 1/2 కప్పు మీరు పాలని యాడ్ చేసేసేయండి. సో దీనికి బదులుగా మీరు మెగడ వేసినా కూడా చాలా బాగుంటుంది. కొంతమంది అయితే వెన్నని కూడా వేస్తారనమాట. మీ దగ్గర మేగడ ఉంటే మాత్రం తప్పకుండా మీరు మేగడని వేసేసి 1-2 టేబుల్ స్పూన్ పాలు పోయండి చాలు. నా దగ్గర మేగడ లేదని పాలు పోస్తున్నాను. సో మనం ఈ కర్రీకి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవ్వడానికి ఇక్కడ నేను నువ్వుల్ని దోరగా వేయించాను 2 టేబుల్ స్పూన్, అలాగనే కొద్దిగా ఎండు కొబ్బరి. ఈ రెండింటిని కూడా మనం మిక్సీ పట్టుకుందాము ఇలా పౌడర్గా కచ్చాపచ్చాగా. సో ఈ పౌడర్ని మనము ఈ ఉడుకుతున్న గోరుచిక్కుడులో వేసామనుకోండి, ఎక్స్ట్రా టేస్ట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. ఫైనల్గా కొద్దిగా కట్ చేసిన కొత్తిమీరను కూడా యాడ్ చేసేసాను. ఇది మనం దించుతాము 1-2 మినిట్స్ అనగా అప్పుడు వేసేసేయండి. ఇలా ఒక్కసారి మొత్తం కలిగి పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో జస్ట్ 1-2 మినిట్స్ మీరు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అండ్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది అన్నమాట. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శబానాస్ మీస్ కుక్ బుక్.